రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం రేపటి నుంచి అన్లాక్ అమలు కానుంది కరోనా తీవ్రత తగ్గిందన్న వైద్య శాఖ రిపోర్ట్ తో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది చాలా రాష్ట్రాల్లో స్టెప్ బై స్టెప్ అన్లాక్ చేస్తున్నారు ఇక్కడ ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేశారు జూలై 1 నుంచి అన్ని విద్యా సంస్థలు నడుస్తాయని కూడా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు వస్తున్నాయి వాక్సినేషన్ కూడా అనుకున్నంత స్పీడ్ గా ఏ నడుస్తలేదన్న విమర్శలు ఉన్నాయి మరో నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలు ఉన్నాయి ఈ టైం లో లాక్ డౌన్ ఎత్తివేతను ఎలా చూడాలి రాజకీయ కారణాలతోనే అన్లాక్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి లాక్ డౌన్ పై ప్రభుత్వ నిర్ణయం మీద ఇప్పుడు చర్చిద్దాం మనం పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ గారు అలాగే పీడియాట్రిషియన్ డాక్టర్ కరుణ గారు కూడా ఉన్నారు కాసేపట్లో కొనగల మహేష్ గారు డాక్టర్ ప్రశాంతి రాజ్ గారు కూడా జాయిన్ అవుతారు సంతోష్ కుమార్ గారు కరుణ గారు నమస్తే అండి నమస్తే అండి సో సంతోష్ కుమార్ గారు ఫస్ట్ మీ రియాక్షన్ తీసుకుంటాను ఎట్లా పాజిటివిటీ రేట్ 1.14% వచ్చింది సో సిచువేషన్ అంతా కంట్రోల్ లో ఉంది కరోనాని పూర్తిగా మనం కంట్రోల్ లోకి తీసుకొచ్చాం అందుకనే ఇంకా జనాలు ఆర్థికంగా ఇబ్బంది పడడం ఇష్టం లేకనే ఇంకా లాక్ డౌన్ ఎత్తేస్తున్నాం అని చెప్పి ఇవాళ క్యాబినెట్ తీసుకున్న డిసిషన్ వాట్స్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ దిస్ అండి ఓకే ఓకే యా మేడం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా లాక్ డౌన్ ని ఓపెన్ చేస్తున్నాము విద్యా సంస్థలు మొత్తం కూడా జూలై 1 నుంచి ఆరంభం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖకి ఇక్కడ నేను ఏమన్నారు వాళ్ళు ఆరోగ్య శాఖ మాకు మొత్తం కూడా నివేదిక ఇచ్చిందని చెప్తున్నారు నేను అడుగుతున్నాను ఇక్కడ ఏంటంటే ఆరోగ్య శాఖ ఏ ఆసుపత్రిలో రిపోర్ట్ తీసుకొని క్యాబినెట్ కి సమర్పించింది ఏ ఆసుపత్రిలో ఇవాళ హైదరాబాద్ లో తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఇవాళ ఆరోగ్య శాఖ ఎక్కడైనా కానీ మృతుల కరోనా మృతుల విషయంలో ఆడిట్ చేసి రిపోర్ట్ తీసుకుందా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా ఎంతమంది పేషెంట్లు ఉన్నారని చెప్పేసి ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ సరైన రిపోర్ట్ తీసుకుందా ఏ విధంగా ఇచ్చారు క్యాబినెట్ కి వాళ్ళు రిపోర్టు శ్రీనివాసరావు గారు ఇదంతా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండొచ్చు కార్పొరేట్ వ్యవస్థలు ఉండొచ్చు వారందరికీ తలొగ్గి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనకు కళ్ళ కట్టినట్లు అనుకనబడుతుంది ఎందుకంటే క్లిష్ట పరిస్థితిలో ఉన్ననాడు కూడా ఈ మాత్రం కూడా క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయలేదు కానీ అకాడమిక్ ఆరంభం అని చెప్పేసి ఇలా రాత్రికి రాత్రికి నిర్ణయాలు తీసుకొని ఇలా అనుకోకుండా నిర్ణయం తీసుకున్నారు నేనేమంటున్నానంటే విద్యా వ్యవస్థ గురించి జూలై 1 నుంచి అన్నారు ఓకే బాగానే ఉంది మరి జూలై 1 నుంచి ఆరంభం చేయాల్సినటువంటి వారు విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అంటే విద్యారంగంలో విద్యా సంస్థలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల విషయంలో మీరు ఎందుకు ఆలోచించడం లేదు ఇవాళ కరోనా పరిస్థితులలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే అధ్యాపకులు దాదాపుగా 1000 మంది అధ్యాపకులు చనిపోయారు మేడం ప్రతి రంగంలో కూడా ఇలా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇదే క్యాబినెట్ నిర్ణయించింది కానీ ఇలా విద్యా సంస్థలు ఓపెన్ చేయాలని చెప్పినటువంటి ఈ క్యాబినెట్ కనీసం అధ్యాపకుల గురించి ఆలోచించినటువంటి విషయం మనకు కనపడుతుంది ఇలా విద్యా సంస్థలు ఓపెన్ చేస్తారు ఏమవుతుంది మరి అక్కడ పాఠాలు ఎవరు చెప్పాలి ఇలా దాదాపు ప్రైవేట్ రంగంలో 80% ప్రైవేట్ రంగంలో విద్యా కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఇవాళ కరోనా పరిస్థితులలో జీతాలు లేక ఉద్యోగాలు పోయి వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొని వందలాది మంది ఇవాళ క్యాబినెట్ నిర్ణయం మరి గతంలో ఎందుకు మీరు నిర్ణయం తీసుకోలేదని నేను అడుగుతున్నా ఇవాళ మీడియా ద్వారా ఇంకొకటి కూడా చూసాం మేడం ఈరోజు చూస్తుంటే రేపటి నుంచే థియేటర్లు ఓపెన్ అంట పార్కులు ఓపెన్ అంట వీటన్నిటిని చేయడం వల్ల కరోనా 1 మనకి చూసాం కరోనా 1 నుంచి 2 చూసాం ఎంతమంది ఇవాళ రాష్ట్రంలో చనిపోయారు కనీసం దాని గురించి పరిశీలన చేయాల్సిన అవసరం అంటే జనాలందరూ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి కూడా చెప్తున్నారండి క్యాబినెట్ ఆ దిశగా కూడా చర్చించింది జనాలే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి గుమిగూడకుండా ఉండాలి అని చెప్పి చూస్తున్నాం లాక్ డౌన్ ఓపెన్ లాక్ డౌన్ పెట్టినప్పటికీ మార్నింగ్ 10 గంటలకు పెట్టినప్పుడు చూసినాం 1 పెట్టినప్పుడు చూసినాం ఏ విధంగా జనాలు బయటికి వస్తున్నారు రైట్ మళ్ళీ మీతో మాట్లాడతా సంతోష్ గారు కొనగల మహేష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు మహేష్ గారు ఏంటండి మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ఇప్పుడు రేపటి నుంచి అన్ని ఓపెన్ పబ్లు క్లబ్లు సినిమా థియేటర్లు మాల్స్ ప్రతిదీ ఓపెన్ చేస్తారు ఢిల్లీ మహారాష్ట్ర లాంటి చోట్ల మనకంటే ముందు కేసులు తగ్గిపోయిన చోట్ల కూడా వాళ్ళు ఫేజ్డ్ మేనర్ లో మెల్లమెల్లగా అన్లాక్ చేసుకుంటూ వచ్చారు ఒక వారం కొన్ని అని చెప్పి బట్ మన దగ్గర మొత్తం తగ్గిపోయింది కరోనాని పూర్తిగా కంట్రోల్ చేసేసాం లాక్డౌన్ మంచి రిజల్ట్ ఇచ్చింది అని చెప్పి అన్లాక్ రేపటి నుంచి సర్వం ఓపెన్ ఏంటి మీ ఇంప్రెషన్ ఏంటి దీని మీద
ఫేజ్ బ్యానడ్ ఇప్పుడు అది సైంటిఫిక్ మెథడ్ ప్రకారం అయితే లాక్ డౌన్ లిఫ్ట్ చేసే తీరు చాలా ఫేజ్ మేనర్ లో పబ్లిక్ లైఫ్ స్టైల్ కి ఇబ్బంది కలగకుండా ముందు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఎత్తేసి ఆ తర్వాత సినిమా హాల్స్ మిగతా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండేటువంటి స్థలాలకు అనుమతించుంటే బాగుండేది. ఏదేమైనా అంటే మే నెల నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది, వ్యాపారాలు ఆగిపోయినాయి, కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా రాబడి తగ్గినట్టుంది. ఇందా అట్లాగే ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉండే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అట్లాంటి వాళ్ళ నుంచి కూడా ప్రెజర్స్ ఉన్నట్టున్నాయి. సో అన్ని ఒకటేసారి లాక్ డౌన్ చేస్తారు. బట్ ఇది నిజంగా కూడా అంటే ఆలోచించాలి, ప్రభుత్వం కూడా సీరియస్ గా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉండే. నిజంగా కరోనా కేసులు తగ్గినాయా? కేవలము టెస్టులు తగ్గించి చూపించి లేదంటే టెస్టులే చేయకుండా ప్రజలకు పెద్ద ఒక రకమైన అలసత్వం, మనం అలసత్వానికి ఒక అవకాశం ఇచ్చి ఈరోజు కరోనా తగ్గింది కాబట్టి రోజుకి లక్షకు పైగా టెస్టులు చేస్తున్నట్లు చూపిస్తున్నారు మహేష్ గారు హెల్త్ బులెటిన్ లో. ఇక్కడండి ప్రతి సెంటర్ లో 40కి మించి టెస్టులు జరగట్లేదు. అది పీక్ గా నడిచినప్పుడే ఇప్పుడు ఎంత జరుగుతున్నాయో బహుశా చెక్ చేయాలి. ఆ లెక్కన చూస్తే 100,000 టెస్టులు జరగడం అనేది అదొక మాయ. మొదటి నుంచి కూడా కరోనా నెంబర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నెంబర్స్ ని అండర్మైన్ చేసి ఒక గేమ్ ఆడుతా ఉంది. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో మనకు తెలియదు. బట్ ఏదైతే తెలంగాణలో సాధారణ పరిస్థితులు నెలకొంటుంటే సంతోషం అయినప్పటికీ ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి, సమాజం కానీ ప్రభుత్వం కానీ మన మీడియా కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా జస్ట్ గేవ్ అస్ ఎ స్మాల్ బ్రేక్, షార్ట్ బ్రేక్ మాత్రమే. దిస్ ఇస్ నాట్ ద ఎండ్. అది దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్తేనే లైఫ్ పోతా ఉంటుంది. బట్ ఈ రోజు అంటే ప్రభుత్వానికి కూడా ఒక బ్రీతింగ్ స్పేస్ దొరికింది. అంటే మొత్తంగా ఇదైపోయిన సందర్భం నుంచి కొంచెం ఫ్రీ అయినామని చెప్పి ప్రభుత్వం మళ్ళా రోజువారీ రాజకీయాలు, రోజువారీ కార్యకలాపాల్లో బిజీ కాకుండా ప్రజలు ఇప్పుడు మనకు మళ్ళా దగ్గర థర్డ్ వేవ్ అంటున్నారు. థర్డ్ వేవ్ పిల్లల మీదనే అత్యంత ప్రభావితం చేస్తుంది అని కూడా చెప్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్య సదుపాయాలు పెంపొందించేందుకు వార్ ఫుట్ మీద యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వం మొదటి ఫేజ్ వచ్చిన తర్వాత ఎట్లాగైతే రిలాక్స్ అయిపోయి అమ్మయ్యా మనం జయించేసామని ఒక కాన్ఫిడెన్స్ తో, ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోయి కనీసం ఆక్సిజన్ సిలిండర్లు అందక, ICU బెడ్లు అందక ఎట్లయితే ప్రాణాలు పోగొట్టుకున్నారో మన తెలంగాణ పౌరులు ప్రజలు. సో అట్లాంటి పరిస్థితి మళ్ళొకసారి రాకుండా ప్రభుత్వం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బిల్డప్ చేసేదానికి ఈ బ్రీతింగ్ స్పేస్ ని ఉపయోగించుకుంటుందని మనం ఆశించాలి. ఆ దిశగా ఫోకస్ చేయాలి ఒకటి. రెండోది ఈ విద్యా సంస్థలు ఓపెనింగ్ అంటున్నారు, అంటే జూలై 1 నుంచి ఆన్లైన్ క్లాసులే అంటున్నారు. వాళ్ళ ఫిజికల్ క్లాసులు అయితే మాత్రం మళ్ళీ అది ఎక్కడికి దారితీస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. పిల్లలు దాని మీద ఇంకా గైడ్ లైన్స్ రాలేదండి, దాని మీద ఇంకా గైడ్ లైన్స్ రాలే. బట్ ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ అయినా సరే టీచర్స్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇందాక సంతోష్ గారు మాట్లాడుతూ టీచర్స్ కి సంబంధించి ఏమీ చేయలేదు. సరే మీరు స్కూల్స్ ఎంతకాలం పిల్లల్ని ఇళ్లలో ఉంచుకోలేని పరిస్థితి, బట్ ఒకవేళ ఓపెన్ చేయాలంటే కనీసం టీచర్స్ ని రిస్క్ టేకర్స్ కేటగిరీలో పెట్టి వాళ్ళకి మాస్ వ్యాక్సినేషన్ లో వాళ్ళకి వ్యాక్సినేషన్ అయినా చేసి ఉండాల్సింది కదా అని చెప్పి. అదే నేను అదే అంటున్నాను. అంటే మనకు మన రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో నిజంగా నాకు కూడా అందుబాటులేదు. మన ఫుడ్ డెలివరీ యాప్స్ కి సంబంధించిన బాయ్స్ నేమో రాత్రి 2-3 దాకా పర్మిషన్ ఇచ్చారు పీక్ లాక్డౌన్ టైంలో. నేను చెప్పేది ఇప్పుడంటే సడలించు, అది కూడా పౌరులకైతే లాక్డౌన్ ఉంది 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. కానీ ఈ డెలివరీ బాయ్స్ కి అయితే మొదటి ప్రాతిపదికన టీకాలు వేసి పంపించినటువంటి పరిస్థితి మనం చూసినాము. వాళ్ళని సూపర్ స్ప్రెడర్స్ కింద పెట్టి మరి ఎందుకు ప్రభుత్వ ఎక్కువ సఫర్ అయింది. విద్యారంగంలో ప్రభుత్వ మన టీచర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆ ప్రయారిటీ జోన్ లో తీసుకొని వాళ్ళకు కూడా టీకాలు వేస్తుంటే వాళ్ళు కూడా ఇప్పుడు ధైర్యంగా సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుండే. ఎస్, పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంటే కాదనము, కానీ వాళ్ళ ప్రాణాలు కూడా ఇంపార్టెంటే కదా, టీచర్ల యొక్క ప్రాణాలు కూడా ఇంపార్టెంట్ కదా. మరి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉండే. సో ఇప్పటికైనా ఇప్పుడు ఈ షార్ట్ గ్యాప్ లోనైనా వాళ్ళని ప్రయారిటీలో తీసుకొని, ఎందుకంటే వాళ్ళ ద్వారా విద్యార్థులకు రావచ్చు, విద్యార్థుల ద్వారా వాళ్ళకు రావచ్చు. ఎనీవే ఇట్ ఇస్ రిస్క్. అంటే ఒకవేళ ఫిజికల్ క్లాసులు స్టార్ట్ కాకపోతే ఆన్లైన్ క్లాసులు అయితే టీచర్లకు ప్రమాదము. ఫిజికల్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తున్నారు, ఒకవేళ మేబీ ఈ 10 డేస్ గ్యాప్ లో ఏమైనా గైడ్ లైన్స్ వస్తే అవి కూడా స్టార్ట్ చేసినంటే టీచర్లు పిల్లలు ఇద్దరికి ప్రాబ్లమ్. కాబట్టి ఇప్పటికీ మనం అండర్ 18 ఉన్నటువంటి పిల్లలకి టీకా అంత ఇదిగా ప్రారంభించలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే మనకు జరగబోయే నష్టాన్ని ముందే ఇచ్చేసినట్టుగా ఉంటది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అయ్యో అట్లెంట్లో జరిగిపోయింది, మళ్ళా ఇమీడియట్ గా లాక్డౌన్ అనే రోజు మనకు రాకుండా
ప్రభుత్వానికి ఒక స్పేస్ దొరికింది. ఇప్పుడు కావాలంటే ప్రతిపక్షాలతోనే ఒక అగ్రపక్ష భేటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి, వాస్తవాలు అర్థం చేసుకొని వాస్తవాలు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఈ ప్రభుత్వం ఉండాలి. తద్వారా ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతే ఒక ప్లాన్డ్ యాక్షన్, ఒకటి స్ట్రాటజీ ప్లాన్ మనం తీసుకుంటే నష్ట నివారణ మంచి జరుగుతుందని నేను ఆశిస్తాను. రైట్ మహేష్ గారు, సందర్భం కాదు బట్ ఇప్పటిదాకా ఎన్ని అఖిల పక్ష సమావేశాలు నిర్వహించారండి? అది ఆ పదం మీద అంటే ప్రజాస్వామ్యంలో అఖిలపక్షానికి కూడా ఒక బృహత్తరమైన పాత్ర ఉంది. బట్ ఆ పదం మీద బహుశా ఈ రాష్ట్ర పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమ్మకం లేనట్టుంది. ఆ రోజు నుంచి 2014 లో ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ప్రతిపక్షాలను సంప్రదించాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ లేదు. అదే మనం దేశంలో మొదటిసారిగా కరోనా హిట్ అయింది కేరళ రాష్ట్రంలో. ఆ కేరళ రాష్ట్రంలో మొదటిసారిగా కట్టడి చేసింది కూడా అదే రాష్ట్రం. ఆ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా పినరయి విజయన్ గారు, అలాగే ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల గారిని కలిపి ఆ వరదలు వచ్చిన హెలికాప్టర్ లో టూర్ తీసుకుపోయేవారు ప్రతిపక్ష నేతని. అంటే ఆ రివ్యూస్ చేసినా కూడా తన పక్కనే చేరించి అధికారులతో రివ్యూ చేసే క్రమంలో కూడా ఆయన సలహాలను కూడా గౌరవించేవాడు. సో మళ్ళా ఆ రోజు, ఈ రోజు ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం ఉంది. అట్లా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు, వాళ్ళ పరిపాలన ఉన్న లోపాలని సరిదిద్దుకునే అవకాశం ఉంటది. కంటిన్యూ చేద్దాం. ఒకసారి పీడియాట్రిషియన్ డాక్టర్ కరుణ గారితో మాట్లాడదాం. మనతో జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ ప్రశాంతి రాజు గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ మ్యామ్. కరుణ గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. సో కరుణ గారు, మనం చూసాం ఫిజికల్ క్లాసెస్ నిర్వహించుకోవచ్చు, ఒకవేళ ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ రిలీజ్ అవుతాయి. సో ఎలా చూడాలి మేడం, ఫిబ్రవరిలో మనకి సెకండ్ వేవ్ మొదలైనదే విద్యా సంస్థల దగ్గర నుంచి, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం మార్పు ఉంది, ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంకి వస్తే, బికాజ్ ఎవ్రీ పేరెంట్ ఈస్ వరీడ్ అబౌట్ దిస్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే మనం చూసామండి, స్కూల్లో రీస్టార్ట్ చేయడంలో కొన్ని ప్లేసెస్లో కేసెస్ పెరిగాయి. ఈసారి పిల్లల్లో ఫస్ట్ ఫీవర్ వచ్చి అడల్ట్స్లో పేరెంట్స్కి ఫీవర్ రావడం కూడా చూసాము. అండ్ యూకే యుఎస్ వాళ్ళ ఇది ఎక్స్పీరియన్స్ కూడా చూస్తే స్కూల్స్ మొదలయ్యాక కేసెస్ పెరిగాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు ఇంపెండింగ్ థర్డ్ వేవ్ అని అందరూ నేషనల్ లెవెల్లో కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి, ఢిల్లీ కానివ్వండి ముంబై కానివ్వండి. అంటే ఇంతకుముందు సంతోష్ గారు అన్నట్టు ఎవరు హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ సీఎం గారికి కానీ వేరే హెల్త్ అఫీషియల్స్ కి హైయర్ అఫీషియల్స్ కి ఇస్తున్నారో కానీ ఇది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ద్వారానో లేకుంటే గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్ట్స్ చాలా సార్లు ప్రూవ్ అయ్యాయి కేసెస్ లెక్కలు తప్పుగా ఉన్నాయని. అంటే ఒక సర్వేలెన్స్ సిస్టమ్ అన్నది దెబ్బతిందండి మన దగ్గర. ఇప్పుడు చూడండి, సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్ స్కూల్స్ వల్ల మనకు చాలా కేసెస్ ఒకసారి రావడం వల్లనే చాలా ప్రాణ నష్టం జరిగిందండి. అండ్ వర్క్ లోడ్ పెరిగింది, హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకలేదు. సర్వేలెన్స్ సిస్టమ్ అన్నది అట్లీస్ట్ కొన్ని ఏరియాస్ లో ఉన్నా కూడా టెస్టింగ్ ట్రేసింగ్ ఐసోలేషన్ ఆ కొంతమందిని మనం హాస్పిటలైజేషన్ కాకుండా కాపాడగలిగితే విల్ బి ప్రొవైడింగ్ బెడ్స్ టు అదర్స్. సో ఆ డేటా సేకరించడానికి మనము లాక్డౌన్ ఎత్తివేసినా కూడా ఆ డేటా సేకరించడానికి తప్పకుండా ఒక నెట్వర్కింగ్ అనేది ప్రారంభించాలండి. ప్రతి ఆశ ఏఎన్ఎంస్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, పిహెచ్సి లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లెవెల్. ఇప్పుడు కేసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సర్వీలెన్స్ అన్నది చాలా ప్రాధాన్యం అండి. దీన్ని బట్టి మనము కేసెస్ ని ఎక్కడెక్కడ టెస్టింగ్ ట్రేసింగ్ ఐసోలేషన్ లో కంట్రోల్ పెట్టుకుంటా. ఈసారి కోవిడ్ పిల్లల్లో చాలా చూసాము కానీ మైల్డ్ డిజీజ్, బట్ ఇప్పుడు మోర్ దాన్ 1% కేసెస్ నియర్లీ మిస్ కన్న జబ్బుతో అడ్మిట్ అవుతున్నారండి. కాబట్టి ఆ డేటా చాలా ఇంపార్టెంట్. మీరు పీడియాట్రిక్ హాస్పిటల్స్ లో చూస్తే మల్టీ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ డిజీజ్ తో పేషెంట్స్ డే బై డే వస్తూ ఉన్నారు పిల్లలు. వారి కోసం ఎర్లీ రికగ్నైజేషన్ కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు కూడా 622 పీడియాట్రిషియన్స్ తో ఒక మీటింగ్ కండక్ట్ చేసి దే హావ్ పర్కులేటెడ్ ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ ఫ్రమ్ హైయెస్ట్ అఫీషియల్స్ పీజీఐ చండీగఢ్ ఎయిమ్స్ నుంచి పిహెచ్సి డాక్టర్స్ వరకు ఒక ప్రోటోకాల్ పెట్టారండి. ఎందుకంటే పిల్లల్లో మీరు తొందరగా లక్షణాలు గుర్తుపట్టకుంటే ఏదో ఫీవర్ అని ఆ లోకల్ డాక్టర్స్ దగ్గర తిరిగితే వాళ్ళు వెంటిలేటర్ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు మిస్క్ వచ్చిన పిల్లలకి కూడా మీకు హై కాస్ట్లీ ఇమ్యూనోగ్లోబులిన్ స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లీస్ట్ అవి టైం కి దొరికితే వాళ్ళకి ట్రీట్మెంట్ కరెక్ట్ గా జరుగుతుందండి. ఇది పిల్లలకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఈ ఎక్స్పర్ట్ కమిటీ అన్నది పీడియాట్రిషియన్స్ వైపు నుంచి వచ్చి ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్
సర్కిల్స్ ఫామ్ చేసి థర్డ్ వేవ్ అన్నది భయం ఎందుకుంది అంటే వైరస్ మ్యూటెంట్ అవుతూ మ్యూటేషన్ అవుతుందండి. దాని మూలాన ఇప్పుడు ఇంగ్లాండ్ లో కూడా లాక్ డౌన్ స్లో చేశారు, దే ఆర్ నాట్ టోటల్లీ రిలీజింగ్. అమెరికాలో కూడా కేసెస్ పెరిగినాయని సిడిసి మళ్ళీ మాస్క్ వేసుకోవడానికి కూడా వాళ్ళు అంటే వ్యాక్సినేషన్ చాలా చేసినా కూడా వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇంకోటి టీచర్స్ కి హెల్పింగ్ స్టాఫ్ కి ఒక వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేనిది యు కాంట్ ఓపెన్ ద స్కూల్. సెంట్రల్ గవర్నమెంట్ నిన్ననే నీతి డాక్టర్ ఒక చిన్న విషయం, మహారాష్ట్రలో ఈ థర్డ్ వేవ్ ఎప్పుడైనా వస్తుంది అది ఎట్లా ఉంటుందో తెలీదు. ఎక్కువగా ఇప్పటిదాకా ఇన్ఫెక్ట్ పెద్దగా ఎఫెక్ట్ కానిది పిల్లలు కాబట్టి వాళ్ళ మీద స్పెషల్ దృష్టి పెట్టి ఒక 500 to 600 పీడియాట్రిషియన్స్ అందరినీ కూడా ఒక చైన్ గా ఫామ్ చేసి వాళ్ళతో ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసి ఇవన్నీ చేసింది మహారాష్ట్ర. ఆల్రెడీ ఇంకా చేస్తూ ఉంది కూడా. ఇట్లాంటి ప్రిపరేషన్స్ ఏవైనా మన రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగాయా? అంటే థర్డ్ వేవ్ పిల్లలకి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా, దాని తీవ్రత ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఎయిమ్స్ డైరెక్టర్ ఇవాళ క్లియర్ గా చెప్పారు థర్డ్ వేవ్ అనేది అనివార్యం, బట్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. అది కూడా 6 to 8 వారాల్లోనే రావచ్చు. భయపెట్టే ఉద్దేశం లేదు, బట్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే డెల్టా ప్లస్ వేరియంట్ చూస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ 4 to 6 వీక్స్ లో ఉంటుందని మహారాష్ట్ర గవర్నమెంట్ నేషనల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మా వెబినార్స్ అవి ఐఏపీ తరఫున మా అందరికీ జరుగుతున్నాయి, కానీ కోఆర్డినేషన్ విత్ గవర్నమెంట్ ఉండింటే ఈ పరిస్థితి ఉండేది కాదని నా పర్సనల్ ఒపీనియన్ అండి. స్కూల్ ఓపెనింగ్ అన్న టాపిక్ ఇప్పుడు రావడానికి కారణం ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఫ్యూ అఫీషియల్స్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద అఫీషియల్ సీట్ సిన్స్ అంటే ఇయర్స్ నుంచి వాళ్ళు ఆ సీట్ లో ఉన్నారు, వాళ్ళు నివేదిక ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కరెక్ట్ గా లేదండి. అండ్ వన్ మోర్ థింగ్, అఫీషియల్స్ కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, ఎట్లీస్ట్ ప్రాపర్ మాస్క్ మనం చూస్తున్న వీడియో రికార్డింగ్స్ లో పేపర్ పోస్ట్ లో కనిపించట్లేదండి. ఇఫ్ యు ఆస్క్ పోలీస్ కమిషనర్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లేకుండా ఎంత మందికి ఫైన్స్ వేశారు? సో ఫస్ట్ అది ఎట్లా మనము ప్రివెంట్ చేస్తాము? ఎస్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ స్కూల్లో ఉండాలంటున్నాము అనగానే ఉండదండి. ఫస్ట్ టీచర్స్ వ్యాక్సినేషన్, స్టాఫ్ వ్యాక్సినేషన్ అయినాక కూడా పిల్లల వ్యాక్సినేషన్ వచ్చినాక కానీ కేంద్రం ఆలోచించొద్దంటుంది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రజలు పాటించారండి, ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్ లో చూసాము డిజీజ్ స్ప్రెడ్ 6 months లో అవ్వడానికి కారణము, మనకు అన్ని చావులు లేకపోవడానికి కారణము 6 strict రూల్స్ ఫ్రమ్ గవర్నమెంట్. సెకండ్ వేవ్ ముందర మనకి ఏ రూల్స్ లేకుండే వి హ్యాడ్ బర్డెన్ ఆఫ్ డిజీజ్, అది మందులకు పరిగెత్తడం. ఇంకోటి ఈ మెస్ నుంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుందండి. ఇప్పుడు కేసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సర్విలెన్స్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎక్స్పర్ట్ ప్రోటోకాల్స్ ని డిస్ట్రిక్ట్స్ లెవెల్ పోపులేట్ చేయాలి. తర్వాత ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో అవ్వకుంటే, నిన్న లాన్సెట్ చెప్పింది 9 సూత్రాలు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో అవ్వకుంటే కాంప్లికేషన్స్ రావచ్చు, మనకు మందులు అందుబాటులో ఉండకపోవచ్చు. వాటి మీద అన్నిటి మీద దృష్టి సారించినాకనే మనము స్కూల్స్ కానీ థర్డ్ వేవ్ ప్రిపరేషన్ వైపు కానీ వెళ్ళగలుగుతామండి. ఇంకొక మాట, నేను డెంగ్యూ ప్రివెన్షన్ గురించి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అన్ని హెల్త్ అఫీషియల్స్ ని కలిసేదానండి. 2 ఇయర్స్ బ్యాక్ హైకోర్టులో పిల్ వేయాల్సినందుకు కారణం ఏంటంటే వి డిడ్ంట్ గెట్ బెడ్స్. 13,000 కేసెస్ మనకు డాష్ బోర్డ్ లో చూపించారు నేషనల్ వెక్టార్ బోర్డు, దాంట్లో పిల్లలు బెడ్స్ లేక ఐసీయూలో చనిపోయారు. అప్పుడు పిల్ తర్వాత మన మినిస్టర్ గారు 10 weeks 10 a.m. 10 minutes వాటర్ లాగింగ్ రిమూవల్ అని మే లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. లక్కీలీ మనకు స్కూల్స్ లేకపోవడం, కాలేజ్ లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే కమ్యూనికేషన్ తగ్గడం వల్ల కేసెస్ చాలా తగ్గాయి. ఈసారి ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయలేదు, డెంగ్యూ కేసెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. స్కూళ్ళల్లో ఈ సీజన్ ముందర డెంగ్యూ ప్రివెన్షన్ కి చాలా మెజర్స్ తీసుకోవాలండి. అవన్నీ ఏం జరుగుతున్నాయన్నది తెలీదు. ఇప్పుడు టోటల్ సిస్టమ్ లో ఎర్లీ కేసెస్ ఐడెంటిఫై చేసి అలర్ట్ ఇస్తే ఎనీ గవర్నమెంట్ కెన్ మేనేజ్ బెటర్ కంట్రోల్ అండి. ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్ లేకుండా సర్వేలెన్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే థర్డ్ వేవ్ రావచ్చు, లేదా డెంగ్యూ ఎపిడమిక్స్ రావచ్చు. దానికి మనం ఫైనాన్షియల్లీ రెడీ ఉన్నామా, మన పబ్లిక్ కి ఎకానమీ వైజ్ రెడీ ఉన్నారా అంటే చాలా ఇబ్బంది పడుతుంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండి. ఆన్లైన్ క్లాసెస్ హయ్యర్ స్కూల్స్ లో ఉన్నాయేమో, గవర్నమెంట్ పిల్లలకు లేదు. ఇంకోటి సేవా భారతి ద్వారా నిన్న మొన్నే విన్నాను ఇంటి బడి వీధి బడి అని. మనకు చదువు డిస్టర్బ్ అవ్వద్దంటే ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ప్రైవేట్ పబ్లిక్ కోఆర్డినేషన్ లో మనం కొత్త విధానాలు తీసుకురావాలండి. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎన్జిఓస్ రెడీ ఉన్నారు. పబ్లిక్ హెల్త్ ట్రాన్స్పరెన్సీ అన్నది నీడ్ ఆఫ్ ద అవర్. మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్నది ఒకటి నేషనల్ లెవెల్లో అండర్ శ్రీనాథ్ సార్ ఉంది, వాళ్ళందరి ఒపీనియన్ తీసుకొని నెక్స్ట్ వేవ్ ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ట్రై చేయాలండి. డాక్టర్ ప్రశాంతి రాజు మనతో జాయిన్ అవుతున్నారు.
నమస్తే మ్యామ్, మీ ఇంప్రెషన్ ఏంటి డాక్టర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? మనం అంటే 74 to 75 lakhs అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్ తెలంగాణలో వ్యాక్సినేషన్ జరిగినది, ఏదర్ 1 dose or 2 doses. ఈ మొత్తం హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు, బట్ పాజిటివిటీ అయితే 1.14% కి పడిపోయిందని నిన్నటి హెల్త్ బులెటిన్ లో చూపించారు. ఇజ్ ఇట్ ఎనఫ్ మ్యామ్? రేపటి నుంచి అన్ని ఓపెన్ చేస్తున్నారు, బార్లు, పబ్లు, క్లబ్లు, మాల్స్, సినిమా థియేటర్స్, ఎవ్రీథింగ్. అంటే నేను చాలా ఆశ్చర్యపోయానండి, దట్ ఇట్ వాజ్ సచ్ ఎ ఎర్లీ డెసిషన్ టు ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. మనం ఇంకా చూస్తున్నాము అమెరికాలో కానీ చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రస్తుతము వాళ్ళు ఏదైనా మ్యారేజ్ చేయాలన్నా కానీ 2 months బిఫోర్ వాళ్ళ ఎవ్రీవన్ షుడ్ బి అందరినీ రిజిస్టర్ చేసి చాలా జాగ్రత్తగా పర్మిషన్స్ ఇచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మనం యూకేలో చూస్తున్నాము సడన్ గా ఎక్కువైపోయినాయి కేసెస్. ఈవెన్ దేవర్ జస్ట్ అంటే వాళ్ళు ఇంకా లాక్డౌన్ తీస్దాము అనుకున్న లోపల మళ్ళకు నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైపోయినాయి. నేను అనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ టూ ఎర్లీ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఓపెన్, బికాజ్ మనకు 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ వాళ్ళు ఇదర్ దేర్ వ్యాక్సినేటెడ్, లేకపోతే వాళ్ళకి జబ్బు వచ్చినప్పుడు అప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. మనము ఏ రీసెర్చ్ చేయలేదు, సెరో పాజిటివిటీ మన స్టేట్ లో ఎంత ఉంది అనేది మనం రీసెర్చ్ చేయలేదు. ప్రతి చోట ప్రతి వేరే కంట్రీస్ లో ఫస్ట్ వ్యాక్సినేషన్ అఫ్ కోర్స్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ కి, డాక్టర్స్, పోలీస్, సానిటరీ వర్కర్స్, దాని తర్వాత టీచర్స్ కి ఇచ్చారండి. యుఎస్ లో టీచర్స్ కి ఇచ్చారు, ప్రతి చోట టీచర్స్ కి అట్లా. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే వీళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారో తర్వాత వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు. మన దీంట్లో మన ఇండియాలో టీచర్స్ కి ప్రయారిటైజ్ చేయలేదు. సో స్కూల్స్ కూడా ఓపెన్ చేయడం అనేది చాలా ఎర్లీ డెసిషన్, మేబీ వీ డోంట్ నో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ అనుకుంటున్నాను, కానీ ఇట్ మే బి ఎ హేస్టీ డెసిషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తుంది ఏంటంటే హాస్పిటల్లో పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లేదు. ఇంత జరిగిన తర్వాత మన వాళ్ళని ఎంతో మందిని కోల్పోయాము, ఎంతో మంది చనిపోయారు. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కి మనం కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ వాజ్ ద వర్స్ట్, విచ్ యాజ్ డాక్టర్స్ ఆల్సో వీ వర్ ఎమోషనలీ డ్రైన్డ్ సీయింగ్ సో మచ్ ఆఫ్ డెత్ సీన్. ఫ్యామిలీస్ చాలా డిసిబిలిటీ, దే హ్యావ్ లాస్ట్ దేర్ సపోర్ట్ సిస్టమ్, పిల్లలు అనాథలైపోయినారు. చాలా బీభత్సంగా ఉండేది లాస్ట్ 2 months. మనం అంత త్వరగా మనం పూర్తిగా లాక్డౌన్ తీస్తే ఇప్పటికీ చాలా మందికి వాళ్ళది ఏంటి, ఎలా మనం కాపాడుకోవాలా అనేది నేను అనుకునే దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ తోటి చదువుకున్న వాళ్ళు చదువుకుని వాళ్ళు అందరూ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ నేను చూడడం లేదు. వాళ్ళకి ఇంకా భయము అనేది, మాస్క్ లేకపోతే కోవిడ్ వస్తుంది అనే భయము వాళ్ళలో లేదు. వ్యాక్సినేషన్ అనేది మనం ఇంకా వి హ్యావ్ నాట్ రీచ్ ద టార్గెట్స్. స్కూల్స్ అంటారా, పిల్లలకి ఫస్ట్ వ్యాక్సినేషన్స్ లేవు ప్రస్తుతము, టీచర్స్ కూడా వ్యాక్సినేట్ కాలేదు. ఫస్ట్ మన సెకండ్ వేవ్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు మేము ఎప్పుడైతే టెలికన్సల్టేషన్స్ చేశామో, సో మాకు వచ్చిన హిస్టరీ అంటే చెప్పిన విషయం ఏంటంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు జలుబుతోటి దగ్గుతోటి, ఆ తర్వాత మేమందరము ఎఫెక్ట్ అయ్యామండి. పిల్లలకు తగ్గిపోయింది కానీ మేమందరం ఎఫెక్ట్ అయ్యాము, పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు వాళ్ళని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాళ్ళల్లో కోవిడ్ లక్షణాలు ఉంటే మనము చాలా వరకు తల్లులు, ఇప్పుడు నా బిడ్డకి నేను కోవిడ్ వస్తుంది అని అనుకోను, అలా జలుబే కదా, చలి చలి వచ్చింది, వర్షం పడుతుంది, ఇప్పుడు ప్రస్తుతం వర్షకాలం, జలుబు అనేది చాలా కామన్. సో ఎవరు మన వాళ్ళు పిల్లలకి జలుబు ఈ వర్షం వల్ల వచ్చింది, పెద్దవాళ్లే చెప్తున్నానండి. ఇప్పుడు కూడా నేను పేషెంట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను అనుకోలేదు ఇది కోవిడ్ అయిండొచ్చు అనుకోవడం లేదు. ఇలా సెకండ్ వేవ్ స్టార్టింగ్ లో విన్న కథనాలు ఏంటంటే పిల్లలు సిక్ అయ్యారు, మేము సిక్ అయ్యే వాళ్ళు క్యారియర్స్, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, స్కూల్ నుంచి తీసుకొచ్చారు, ఎంతో మంది టీచర్స్ కి పాజిటివ్ వచ్చేసింది. స్కూల్స్ మనం విన్నాం న్యూస్ లోనే విన్నాం, ఈ స్కూల్ మూతపడిపోయింది, ఆ స్కూల్ మూతపడిపోయింది, ఇవన్నీ విన్నాం.
సో టీచర్స్ కి వ్యాక్సినేషన్ మనం డ్రైవ్ ఓపెన్ చేయలేదు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సొసైటీ. ఒక టీచర్ రేపు మన పిల్లలకి భవిష్యత్తు ఇచ్చే వాళ్ళు వాళ్ళు, కానీ వాళ్ళకు మనం వ్యాక్సినేట్ చేయలేదు, వాళ్ళకు వ్యాక్సినేట్ చేయలేదు, మనకు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన ఎవిడెన్స్ లేదు. కంప్లీట్ గా లాక్డౌన్ ఎత్తివేయడం అనేది మనకు చాలా కాషియస్ గా ఉండాలి, కానీ ప్రజల్లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇంకా లేదు. మీరు చూస్తున్నారు నిన్నటి వరకు పోలీస్ వాళ్ళు ఎంతో స్ట్రిక్ట్ గా ఉన్నా ఎంతో మందిని వాళ్ళని చలాన్స్ వేశారు. చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము, అంత స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళము ఈరోజు పూర్తిగా ఓపెన్ లాక్డౌన్ రిలాక్సేషన్స్ ఉన్న టైంలోనే మ్యామ్ మీరు చూస్తుంటే డాక్టర్ గారు 6 to 10 ఉన్నప్పుడు గానీ 6 to 1 ఉన్నప్పుడు గానీ అప్పుడు కూడా జనాలు గుమిగూడకుండా మనం ప్రతి చోట చూసాం. ఆ 6 to 10 ఉన్న టైంలో ఎంతలా గుమిగూడిపోయారు, అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. జనాలు అట్లా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉంటే ఏం చేయలేని పరిస్థితి. అదేనండి, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు 5 o'clock, 6 o'clock ట్రాఫిక్ జామ్స్, మనుషులు ఇరుకు ఇరుకుగా ఉన్న ప్రదేశాలలో గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వాళ్ళు మాస్క్ పెట్టుకుంటున్నారు, అదేం అదైతే మనం నమ్మకం లేదండి. వాళ్ళు మాస్క్ పెట్టుకుంటారు, భయం ఉంది ఇంకా అనేది మనము అంత ట్రస్ట్ చేసేంత మనకు వాళ్ళలో ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అలవాటు చేసుకున్నారు మనం నమ్మకచ్చు అనేది మాత్రము ఆ నమ్మకం నాకు లేదండి. ఎందుకంటే స్టిల్ ఐ ఎమ్ సీయింగ్ పీపుల్ హు ఆర్ వెరీ కేర్లెస్ అండ్ దీస్ ఆర్ ద పొటెన్షియల్ అండ్ స్కూల్స్ మే బి ద పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ కోవిడ్ బికాస్ వీ డిడ్ నాట్ వ్యాక్సినేట్ అవర్ టీచర్స్. ద చిల్డ్రన్ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ పిల్లలకు మనం ఇవ్వలేము. సో ప్రయారిటీ బేసిస్ మీద ఎక్కడ ఇవ్వలా. స్కూల్స్ లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఫిబ్రవరిలో స్కూల్స్ కొంత టైం వరకు ఓపెన్ చేసి ఉంచినప్పుడు స్కావెంజర్స్ లేకపోవడం, ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంకా సడన్ గా కేసెస్ పెరగడంతో బంద్ చేశారు. ఇప్పుడు ఏంటి, ఏమైనా మార్పు ఉందా? సంతోష్ కుమార్ గారితో మాట్లాడదాం. సంతోష్ గారు, మనం ఇందాక బ్రేక్ వెళ్లే ముందు మాట్లాడుకున్నట్లు ఎక్కడ కూడా అంటే అప్పుడు ఫిబ్రవరిలో కేసులు వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా మరి నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా అనుకుని చర్చలు జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ అన్న మాట ఏంటంటే కాస్త డబ్బులు ఖర్చు పెట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి స్కూల్స్లో. ఫిజికల్ డిస్టెన్స్ విద్యార్థులకి విద్యార్థులకి మధ్య ఎడ ఉండేలాగా కూర్చోబెట్టే విషయంలో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో చర్యలు తీసుకుని మెయిన్ టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ అయిన తర్వాత కాస్త మెల్లగా పెద్ద క్లాసెస్ నుంచి మొదలు పెడితే పర్వాలేదు అని చెప్పి, వీటిలో ఏం జరిగాయండి లాస్ట్ ఫిబ్రవరికి ఇప్పటికీ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? మేడం, ఎక్కడ కూడా చేంజ్ లేదు, మార్పు లేదు, ఏం లేదు మేడం. ప్రభుత్వము ఏదైతే పేపర్ల మీద రాసి అది ఫాలో కావాలి, ఇది ఫాలో కావాలి, ప్రికాషన్ తీసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ పెట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి విద్యాశాఖకు ఆర్డర్ జారీ చేస్తుంది. ఆ విద్యాశాఖ ఒక లెటర్ ఐడీల మీద స్కూళ్ళకు కానీ పాఠశాల కాలేజీలకు కానీ ఆర్డర్ జారీ చేస్తుంది. కానీ ఏ ఒక్క కళాశాలలో కూడా, ఏ ఒక్క పాఠశాలలో కూడా శానిటైజేషన్ కానీ మాస్క్స్ కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. సో దానితో ఇవాళ సెకండ్ వేవ్ తో ఫిబ్రవరిలో ఇచ్చి మనం ఏదైతే ఇదే V6 లో చర్చించాం ఈ ప్రికాషన్స్ గురించి కూడా, ఆ రోజు చర్చించినటువంటి ఇప్పటికి చూసినట్టయితే దాదాపుగా నేను ఇంతకు ముందే చెప్పాను మేడం, 1000 అధ్యాపకులు ప్రభుత్వంలో 350 ఉంటే ప్రైవేట్ రంగంలో 600-650 అధ్యాపకులు చనిపోయారు. ఇలా దీనికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర విద్యాశాఖ కాదా? ఇక్కడ చాలా మంది మేధావులు ఎందరో చెప్పారు, ఖచ్చితంగా మొదటగా ప్రధానంగా విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పినా కనీసం కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర విద్యాశాఖ కానీ కనీసం కనికరించడం లేదు. యజమాన్యాల విషయంలో కానీ, యజమాన్యాలు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద స్పందిస్తున్నారు, కానీ అదే అధ్యాపకుల వర్గం నుంచి ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం కూడా విద్యాశాఖ పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మనం చూసాం, కరోనా మొదటి సమయంలో మొదటి వేవ్ లో చూసాం, జీవో నంబర్ 46 విడుదల చేస్తూ ఫీజులు తీసుకోకూడదు విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 46 విడుదల చేసి పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా జీతాలు చెల్లించాలి, ఎలాంటి కట్టిపు లేకుండా చెప్పింది. కానీ 45 దొంగలు తొక్కినారు యజమాన్యాలు, 46 దొంగలు తొక్కారు. అలాంటి వారి పని ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఎందుకు ఇప్పుడు సడన్ గా
ఈ స్కూల్స్ ఓపెనింగ్ కి సంబంధించి ఇంత సడన్ గా ఎందుకు డిసిషన్ తీసుకున్నారు? మీరు చెప్తున్నది వింటే అసలు ఎక్కడ సిచువేషన్స్ అయితే ఏం మారలేదు మేడం. ఎక్కడ నేను అదే చెప్తున్నాను మేడం, ఇలా సడన్ గా డిసిషన్ తీసుకోవడానికి మొదటి కారణం ఏంటంటే నారాయణ చైతన్య కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు మరియు సాంకేతిక కళాశాలల్లో ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్సీలుగా మొన్నటికి మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారో, వీళ్ళందరి యొక్క మద్దతు తోటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు ఒక లెటర్ రాయిడి ఇచ్చి ఆ అధికారుల చేత ప్రగతి భవన్ కు పంపించి ఇవాళ ఓపెన్ స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ జారీ చేశారు మేడం కేబినెట్. ఆ విద్యాశాఖ అధికారులు ఆల్రెడీ ఆర్డర్ తయారైపోయింది, నామకేవాసగా ఏదో విద్యాశాఖకు పంపిస్తామన్నారు కానీ ఇక కాసేపట్లో విడుదల కాబోతుంది ఆర్డర్. ఇదంతా కూడా ఇచ్చింది నారాయణ చైతన్య కార్పొరేట్ పాఠశాలలు. మరి ఇక్కడ మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మరి మొన్నటికి మొన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్సీల చేతిలోనే ఈ రాష్ట్ర విద్యాశాఖ మొత్తం బస్టుపట్టిపోతుంది మేడం. రైట్ రైట్ మహేష్ గారు, 30 సెకండ్స్ ప్లీజ్ క్విక్ పాయింట్ మేడం. మొత్తం కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ కోసం తీసుకున్నారు ఈ డెసిషన్ అంటున్నారు. Yes, 100% మేడం. మహేష్ గారు, యా ఐ అగ్రీ విత్ సేమ్ పాయింట్. అంటే కార్పొరేట్ విద్యా సంస్థల పెద్దలే ప్రభుత్వ పెద్దలకు చాలా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తెల్లారులేస్తే వాళ్ళతోనే లెఫ్ట్ రైట్ తిరుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటది. అయితే దీనివల్ల మరి మన ప్రజలు ఐ మీన్ పేరెంట్స్ ఎట్లయితే సన్నద్ధం కావాలో వాళ్ళు స్వచ్ఛందంగా స్కూల్ని బహిష్కరించండి. కొన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ పెడితేనే పిల్లల్ని పంపిస్తామన్న కండిషన్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తేనే, ఎందుకంటే పిల్లల్ని రిస్క్ చేయలేరు కదా. పెద్దవాళ్ళంటే అటు ఇటు తట్టుకున్నారు, పిల్లలకి ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ. సో ఏదన్నా అవుతే వాళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తల్లిదండ్రులే స్వచ్ఛందంగా స్కూళ్ళకు పిల్లలు పంపించము, ఆన్లైన్ క్లాసులు అయితే పంపిస్తామని ఫిజికల్ క్లాసెస్ భౌతికంగా క్లాసులకు పంపే కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా బహిష్కరిస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది, లేకపోతే ఇట్లనే చేస్తూ పోతుంటారు. ఏమంటారంటే ఎవరన్నా వ్యాపారాలు దెబ్బతిన్నాయంటే ఆలోచించవచ్చు, కానీ ఈ విలాసాలు ఏంటంటే ఇక పబ్బులు క్లబ్బులు ఇవి ఓపెన్ చేయడం, సినిమా థియేటర్లు ఇవన్నీ మాస్ గ్యాదరింగ్స్ ఎయిర్ లాక్ ఉంటాయి, చాలా పెద్ద ఎత్తున కరోనా స్ప్రెడ్ అయ్యే జోన్స్ ఇవన్నీ కూడా, వీటిని అలో చేయడం అనేది ఒక పెద్ద యూనో బ్లండర్ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అదే అండి, అంటే ఇది పబ్లిక్ హెల్త్ ట్రాన్స్పరెన్సీ అన్నది చాలా ముఖ్యం అండి. ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ కోఆర్డినేషన్ తో ఫస్ట్ ఒక ప్రాపర్ సర్వేలెన్స్ టీమ్ ని ఆల్రెడీ మీరు కొత్తగా ఎవరిని రిక్రూట్ చేయని అవసరం లేదు, వాళ్ళందరూ ఉన్నారు పోస్టులలో, వాళ్ళ ద్వారా ఒక నెట్వర్క్ స్థాపించి కేసెస్ ఎక్కడెక్కడ పెరగడం మొదలు పెడుతున్నాయి, ఎక్కడ ఉన్నాయో అవి ట్రేసింగ్ టెస్టింగ్ ఐసోలేషన్ చేస్తూ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ డాక్టర్స్ ఒపీనియన్స్ రిగార్డింగ్ స్కూలింగ్ కూడా ఒక ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలంగాణ లెవెల్లో సెంటర్ లెవెల్లో ఉంది, వారి ఒపీనియన్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అంటే స్కూల్ టీచర్స్ కి వాళ్ళందరికీ వ్యాక్సినేట్ చేసుకొని పేరెంట్స్ యాంగ్జైటీ కూడా తగ్గించేట్టుగా ముందుకు వెళ్ళాలి. కానీ ఈ కార్పొరేట్ సిస్టమ్ కానివ్వండి వేరే ప్రెషర్స్ వల్ల వెళ్ళి తర్వాత ఎవరు కూడా ప్రాణాలు అంటే గ్యారంటీ ఇవ్వరు. ఇంకోటి మనం మెడికల్ సిస్టమ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎట్లా రెడీ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఇంత దెబ్బతిన్నాం కదా, ఏం రివ్యూ జరిగింది, ఈ లాస్ట్ 2 వీక్స్ లోని కేసెస్ తగ్గుమో పట్టాయి కాబట్టి రివ్యూ ఏం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీలఫర్ లో డబుల్ చేస్తున్నారు బెడ్స్ ఐసీయూ, కానీ ఈజ్ ఇట్ రెడీ అంటే ఓవర్ సమ్ టైమ్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ టు బి ఇన్ ప్లేస్. ఇవన్నీ చూసుకొని ఒక డెసిషన్ అందరూ కలిసి తీసుకోవాలండి. బట్ ఈ స్టెప్ ఈ టైంలో ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్, అందరూ అన్నట్టు ఆశ్చర్యకరము, పేరెంటల్ యాంగ్జైటీ గురి చేస్తుంది. సంతోష్ గారు, మహేష్ గారు, ప్రశాంతి రాజు గారు, కరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఖచ్చితంగా ఇది అనాలోచిత అండ్ చాలా ఈ టైంలో ఇంత హ్యాస్టీగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కాస్త ఆలోచించి ప్లాన్డ్ గా తీసుకుంటే బాగుండేది అంటున్నారు. అండ్ ప్రజలు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వాలి అని చెప్పి కేబినెట్ లో వచ్చిన ఇష్యూ, మాస్క్ లేకుండా మంత్రులు తిరుగుతుంటారు, లాక్డౌన్ కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ టైం అయిపోయినా సరే మీటింగ్లు అవి మంత్రులు పెట్టిన సిచ్యుయేషన్స్ కూడా మనం చూసాం. ముందు వాళ్ళు సక్రమంగా ఫాలో అయితే అప్పుడు ప్రజలు కూడా వాళ్ళనే ఫాలో అయ్యి సక్రమంగా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.